హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మిలిటరీ కాలేజీలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, పలు విభాగాల్లో అసిస్టెంట్ అటెండెంట్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, తిరుమలగిరి పోస్ట్, సికింద్రాబాద్, తెలంగాణ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, టెంపరీ బేస్ మీద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదనమాట, టెంపరీ జాబ్స్. ఫ్రెండ్స్, తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. టోటల్గా 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టు, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు చూసుకుంటే, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 14,950 రూపాయల శాలరీ అయితే ఇస్తారనమాట నెలకి. ఇంకా సంబంధిత విభాగంలో 2 ఇయర్స్ కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టు కూడా ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసిందో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ విభాగంలో డిప్లొమా కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్తో పాటుగా బీసీఏ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ పోస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా సంబంధిత విభాగాల్లో ఎక్స్పీరియన్స్, రిలివెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారు. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకేమో కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారు. 2 నుంచి 8 సంవత్సరాల లోపు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి కనీసం 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేసి ఇవ్వడం జరిగిందనమాట. శాలరీ చూసుకున్నట్లయితే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి 17,250 రూపాయలు, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకేమో 18,400 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకు వచ్చేసి బేసిక్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ అనేసి ఇచ్చారు. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి ఏదైనా డిగ్రీ పూర్తయి ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారు. డిగ్రీతో పాటుగా ఏ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఇక్కడ ఇంకా పలు మరొక కోర్సు కూడా ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారనమాట. ఏ కోర్స్ అంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్, ఈ కోర్సు సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా డిగ్రీతో పాటుగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కోర్స్ కంప్లీట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సెస్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అడగలేదు, కానీ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ అన్ ఆటోమేటెడ్ లైబ్రరీ ఎన్విరాన్మెంట్ అనేసి ఇచ్చారు. సంబంధిత విభాగంలో వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారనమాట. ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేసి ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి 17,250 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. తర్వాత లైబ్రరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మినిమం 2 ఇయర్స్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. సంబంధిత విభాగంలో లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ కనీసం 2 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం అయితే ఉండాలనేసి ఇచ్చారు. శాలరీ వచ్చేసి 14,950 రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. ఇంకా వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే, జాబ్ వర్క్ చేసే టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 2:40 PM వరకు పనిచేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. అలాగే సండేస్, హాలిడేస్ మామూలుగా సెలవులే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక బయోడేటా ఫామ్ తీసుకోండి, ఆ బయోడేటా ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అన్నీ తీసుకొని ఫామ్కి జతపరచండి. జతపరిచిందను
దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఎప్పటిలో కంటేనా మార్చి 21వ తారీఖు నాటికి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి MCEME అనే ప్లేస్లో అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ తిరుమలగిరి పోస్ట్ సికింద్రాబాద్ తెలంగాణ అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపాల్సింది ఉంటుందన్నమాట. ఇకపోతే ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో ఆ అభ్యర్థులకు వచ్చేసిందినో షార్ట్లిస్ట్ చేస్తారనమాట. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో మెరిట్ని బట్టి షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ అయినటువంటి వాళ్ళకి టెలిఫోన్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ అనేది మార్చి 27వ తారీఖు అయితే నిర్వహిస్తారనేసి ఇక్కడ క్లియర్గా డేట్ కూడా ఇచ్చేయడం జరిగింది. పోతే ఈ పోస్టులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి వెయిటేజ్ మార్క్స్ కూడా ఇస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసే సమాచారం మాత్రం లేదనమాట. పోస్టుల వివరాలు ఇచ్చారు కానీ ఆ పోస్టుకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ మాత్రం పొందుపరచలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,